హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వై జెడ్ బ్రెయిన్. సో ఒక చిన్న అప్డేట్ అండి మీకు. సో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్, ఇంకొకటి యూట్యూబ్లో వచ్చే కమెంట్స్కి ఒక చిన్న సమాధానం తెస్తా. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ వచ్చేసి మనకు కొన్ని కమెంట్స్. సో కమెంట్ సెక్షన్లో ఏమంటున్నారంటే, మీరు పీడిఎఫ్ అంటే మెటీరియల్ పీడిఎఫ్ పెట్టట్లేదు, వాచ్ అవర్ కోసం వ్యూస్ కోసమే మీరు ఇలా చేస్తున్నారు అని. అందరూ కాదు, ఒక ఇద్దరు ఒక ముగ్గురు అంతే, మీరు ఏదో వ్యూస్ కోసమే. ఏంది వ్యూస్ ఏం మనకేం పెద్ద ఇదేం కాదు, ఆల్మోస్ట్ మనకు వ్యూస్ 1 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు వాచ్ అవరు 23,000 వాచ్ అవర్స్ ఉంది, 23,000 నాట్ 2,000, 23,000 వాచ్ అవర్ ఉంది, 1 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో వాచ్ అవర్ కోసం అయితే నేను వెంపడాల్సిన అవసరం అయితే లేదు. సో నాకుండే బిజీ షెడ్యూల్ వల్ల మార్నింగ్ సెవెన్ టు సెవెన్ టెన్త్ క్లాస్ స్టడీ అవర్సు, ప్రిపరేషన్ ప్లాన్స్, క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషను, కరెక్షన్స్, డైలీ 2-3 బండిల్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కరెక్షన్ చేయాలి, సో అప్లోడ్ చేయాలి, మళ్ళీ వీడియోస్ చేయాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కాస్త టైం దొరకట్లేదు. సో అందుకనే మీకు పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేయట్లేదు. సో మ్యాక్సిమం అట్ ఎనీ కాస్ట్ మీకైతే ఎగ్జామ్స్లోపు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా అయితే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఇక దాంతోపాటు సెకండ్ అప్డేట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇంకా అలాంటి కామెంట్స్ నేను పట్టించుకోను, మీరు ఎన్ని చేసినా నాకేం పోదు. సో మీరు నా ఛానల్ ఎట్లా ఏమనుకున్నా కూడా నా ఛానల్ ఏం బ్యాడ్ అయితే అవ్వదు. మీరు కంటెంట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 900 వీడియోస్ పెట్టాను, ప్రతిది కూడా యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది, అంత వేస్ట్ కంటెంట్ ఏది ఉండదు. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా. సో కాబట్టి నో నీడ్ టు వర్రీ, ఇలాంటి కామెంట్స్ నేను పట్టించుకోను. అండ్ సెకండ్, ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జనవరి 19 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది, మార్చి 1 నుంచి అయితే మీకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి జనవరి 19 నుంచి అంటే మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ప్రతిభావి, కొంతమంది ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ అంటే దాంట్లో గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రీవియస్ పేపర్స్ని చదువుకుంటే అందులోంచి మీకు మంచి మార్కులు రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో నేను తప్పకుండా అయితే ఆ పేపర్స్ షేర్ చేస్తాను. అండ్ మీకు కావాలా వద్దా కూడా కమెంట్ చేయండి, నేనైతే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. సో మ్యాక్సిమం అనేది నేను షేర్ చేస్తాను. అండ్ ఇక థర్డ్ విషయానికి వస్తే, మీరు పక్కా ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళండి. ఎవరైతే ఫెయిల్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళైతే పక్కగా ప్రీవియస్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వండి. అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో ఎంపీసీ వాళ్ళైతే సైన్స్ వాళ్ళు, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 ఇవన్నీ కూడా చూసుకోండి మంచిగా. సో ప్రీవియస్ పేపర్స్ బాగా చూసుకోండి. అండ్ బ్లూ ప్రింట్ని పక్కా ఫాలో అవ్వండి. మనకు క్వశ్చన్ పేపర్ ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా 99% బ్లూ ప్రింట్ ప్రకారమే వస్తారు. అందులో ఏ చాప్టర్లో ఎక్కువగా స్కోర్ ఉంది అంటే 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అలా మీరు బ్లూ ప్రింట్ ప్రకారం వెళ్ళండి. సో మీకు ఖచ్చితంగా అయితే మంచి మార్కులు వస్తాయి, అనవసరమైన టాపిక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. సో పక్కగా ఏ చాప్టర్ నుంచి మనకు 8 మార్క్స్ వస్తున్నాయి అని తెలిసాయనుకోండి, సో మీకు మంచి మార్కులు వస్తాయి. దాంతోపాటు మీరు బ్లూ ప్రింట్ మన ఛానల్ అప్లోడ్ చేసిన ఆల్రెడీ, ఆ బ్లూ ప్రింట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. జూనియర్ ఇంటర్ ఆల్రెడీ అయిపోయింది, సీనియర్ ఇంటర్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను. సో అవన్నీ చూసుకోండి. సో దాని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఐ హోప్ మీరు మంచిగా చదువుతారనుకుంటున్నా. సో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి మనకు తెలియట్లేదు. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరు పేరేంటి, మీ పేరేంటి కమెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా కావాలా, లేకపోతే ఐ మీన్ మెటీరియల్స్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ, ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలో, ఏ సబ్జెక్ట్ కావాలో కమెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ కీప్ సపోర్ట్ మీ, ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ సపోర్ట్ మీ లైక్ దిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.